హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మా చిన్నాన్నగారు చనిపోయారు లేదంటే మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు లేదా కోవిషీల్డ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు మేము వ్యాక్సినేషన్ వేసిన తర్వాత మాకు చాలా ఇబ్బంది పడ్డాము ఇలాంటి చెబుతూ ఉంటూ ఉంటారు నిజంగా వాస్తవం ఎంత నిజంగానే వ్యాక్సినేషన్ వల్ల మరణాలు సంభవిస్తాయా ఎస్పెషలీ కోవిషీల్డ్ కోవి ఏదైతే కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత మోకాలు నొప్పులు లేదా గుండు జబ్బులు రావడం ఇది నిజమేనా ఈ వాస్తవాల గురించి మీకు చెప్పబోతున్నాను మొట్టమొదటిగా వ్యాక్సినేషన్ గురించి చెప్పాలి వ్యాక్సినేషన్ అంటే ఇమ్యునైజేషన్ ఇమ్యునైజేషన్ అంటే మీకు మీ శరీరంలో మీకు వ్యాధి సోకినా లేదా సోకపోయినా మీకు బ్యాటరీ ఎక్కిచ్చి బ్యాటరీ యొక్క కణజాలం ఎక్కిచ్చి లేదా వైరస్ కణజాలం ఎక్కిచ్చి మీ బాడీలో యాంటీజెన్స్ తయారు చేసి రాబోయే ఆ ఏదైతే వ్యాధి ఉందో ఫ్యూచర్లో వచ్చే వ్యాధికి మీ శరీరంలో ఇమ్యూనిటీని తయారు చేయడమే వ్యాక్సినేషన్ అంటారు ఈ వ్యాక్సినేషన్లో రకాలు ఉన్నాయి లైవ్ వ్యాక్సినేషన్ నాన్ లైవ్ వ్యాక్సినేషన్ టాక్సిడ్ వ్యాక్సినేషన్ ఇలా చాలా రకాలు దీంట్లో ఉన్నాయి అయితే ఈ వ్యాక్సినేషన్ ఎందుకు కనిపెట్టడం జరిగిందంటే ఇంతకు ముందు ఏదైతే ఇప్పుడు వైరల్ జరుగుతున్న వైరల్ ఫీవర్ లాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగే కౌపాక్స్ జరిగింది ఈ కోపాక్స్ వ్యాక్సినే ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రబలుతున్నప్పుడు కొంతమంది మాకు ఈ వ్యాధి రాకుండా ఉండడం కోసం చాలా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఆ విధంగా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఏదైతే తీసి ఆ ఇన్ఫెక్టెడ్ ఏదైతే పాల తిత్తుకు ఉన్న ఆవు ఆవు పాల తిత్తుకు ఉన్న ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీసి ఇంకో దానికి ఎక్కిచ్చి దాని ద్వారా అది లైవ్గా ఉన్న తర్వాత అది జ్వర వచ్చింది తర్వాత అది బాగున్న తర్వాత ఆ వ్యాక్సినేషన్ కనిపెట్టడం జరిగింది అంటే అర్థం ఏంటంటే వ్యాధి రాకుండా రాకుండా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ప్రయత్నించారు ఇలా చాలా వ్యాక్సినేషన్లు కనిపెట్టారు ఈ క్రమంలో రాబిస్ వ్యాక్సినేషన్ ప్రతి చిన్న దానికి కూడా వ్యాక్సినేషన్ కనిపెట్టారు చివరికి టైఫాయిడ్ వ్యాక్సినేషన్ కనిపెట్టారు జలుబు దగ్గు ఉన్న ఇన్ఫ్లుయాకి వ్యాక్సినేషన్ కనిపెట్టారు ఇలా ప్రతి వ్యాధికి కూడా మనకి వ్యాక్సినేషన్ కనిపెట్టడం జరిగింది పాశ్చాత్య దేశాల్లో ఒక చిన్న వయసున్న ఒక బాలుడికి సైతం ఎనిమిది సంవత్సరాల ఒక బాలుడికి సైతం బాలబాలికలు కూడా పదహారు నుంచి పదిహేడు వ్యాక్సినేషన్లు వేస్తారు ఒకవేళ వాళ్ళ దేశంలో ఎవరైనా నాన్ సిటిజన్స్ ఎవరైనా అడుగు పెట్టాలన్నా వాళ్ళు వ్యాక్సినేషన్ తప్పనిసరి వీళ్ళు కాకుండా కొన్ని దేశాల్లో అయితే కొన్ని వ్యాక్సినేషన్ లేకుండా వాళ్ళ యొక్క దేశంలో అడుగుపెట్టడానికి ఉండదు ఎందుకు ఈ వ్యాక్సిన్ ఈ వ్యాక్సినేషన్కి అంతలా అన్ని దేశాలు గ్లోబలైజేషన్ అయిన తర్వాత చాలా డిపెండెడ్ అయిపోయాయి కారణం ఏంటి ఎందుకంటే మొట్టమొదటిగా ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఈ డెత్ సర్వేలు అనేది వ్యాధి యొక్క సోకడం అనేది వ్యాధి సోకిన తర్వాత మరణాల రేట్ అనేది తగ్గడం వల్ల మరి ఇంత అద్భుతమైన వ్యాక్సినేషన్ని ఎందుకు అందరూ ఇంత అపోజ్ చేస్తున్నారు లేదు ఇన్ని కాంట్రవర్సీలు ఇన్ని కాన్స్పరెన్సీలు ఎందుకు వచ్చాయి అంటే మొట్టమొదటిగా ఈ యొక్క వ్యాక్సినేషన్లో కనిపి మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో ఇండివిజువలైషన్ ఉండదు అందరికీ ఒకే ఆరోగ్యం ఉండదు కదా కానీ వ్యాక్సినేషన్ యొక్క రూల్ ఏంటంటే అందరికి ఒకటే డోస్ ఒకవేళ అవసరమైతే బూస్టర్ డోస్ అనే వేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎక్కడైతే కనిపెట్టడం జరిగిందో అక్కడి నుంచి ఏ దేశంలో కూడా ఆ దేశంలో కూడా వ్యాక్సినేషన్కి వ్యతిరేకంగా నినాదాలు వచ్చాయి కారణం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్లు ఎవరైతే పడతారు వేసుకుంటున్నారో చాలా చాలా మందికి చిన్నపిల్లల్లో ఈ నరాల వ్యాధులు ఆర్టిజం యొక్క సింటమ్స్ కూడా కనిపెట్టడం అనేది జరిగింది అయితే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏముంటుందంటే చాలా తక్కువ కేసుల్లో కనిపెట్టడం జరిగింది చాలా తక్కువ మంది ప్రమాదం ఉన్నారు ఈ జీరో పాయింట్ జీరో వన్ లేదా జీరో జీరో వన్ ఉన్న పర్సంటేజ్ని మనం ఎక్కడో తీసుకోకూడదు ఎక్కువ మంది కాపాడేయగలిగా కాపాడగలిగాం కదా అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది కానీ వ్యాక్సినేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే వాస్తవానికి వ్యాక్సినేషన్ వేసినప్పుడే చెప్తారు ఇది సైడ్ ఎఫెక్ట్ అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ రోజు జ్వరం వస్తుందమ్మా కొద్దిగా అక్కడ వాస్తుంది ఆ వాసిన తర్వాత చల్లటి ఐస్గడ్డ పెట్టు అవసరమైతే పారాసెటమాలయ్య అని చెప్తూ ఉంటారు దాని యొక్క ప్రైమరీ యాక్షన్ అనేది వాయడం ఈ యొక్క ఈ వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్ అది అయితే ఎందుకు ఈ వ్యాక్సినేషన్ని అంతలా అయిపోయారు అయిపోయారంటే ముందుగా ఈ వ్యాక్సినేషన్ వేయడం వల్ల ఈ డిసీజ్ అనేది పాకకుండా తగ్గిస్తారు అయితే అన్ని చోట్ల ఒకటే వ్యాక్సినేషన్ అంటే కానే కాదు దేశాన్ని బట్టి ఇమ్యునైజేషన్ ఇమ్యూనిటీ యొక్క వ్యాక్సినేషన్ మారుతూ ఉంటాయి మన ఇండియాలో అమెరికాలో బెట్ ఏదైతే యాంటీరాబిక్స్ వ్యాక్సిన్ ఉందో త్రీ డోసెస్ అయితే కనుక ఈ మిగతా కంట్రీల్లో యూరప్ కంట్రీల్లో ఒక డోస్ ఉంటుంది ఇక్కడ కాస్టు ఎఫెక్టివ్నెస్ బూస్టర్ డోసులు అనేవి మారుతూ ఉంటాయి నేను చదువుకునే రోజుల్లో గుడివాడ కాలేజీలో గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అబ్బాయికి కుక్క కడిచింది ఆ కుక్క గడిచినప్పుడు యాంటీరాబిక్స్ ఏదైతే ఏఆర్వి ఇంజక్షన్ ఉందో చేస్తూ అతనికి బూస్టర్ డోస్గా ఇమ్యూనోగ్లోబుల్స్ ఎక్కించారు దేవుడి దేవుళ్ళ అబ్బాయి చాలా వారం రోజుల్లోనే చాలా స్పీడ్గా రికవర్ అయ్యారు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే ఇమ్యూనోగ్లోబుల్స్ ఉన్నాయో అవి మన శరీరంలో ఉండే ఆల్రెడీ యాంటీజెన్స్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇండివిజువల్ పర్సన్కి వ్యాక్సినేషన్ అనేది ఆలోచించడం అనేది వ్యాక్సినేషన్లో ఉండదు అందరికీ ఒకటే డోస్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది అయితే ఈ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా అంటే లైవ్ వ్యాక్సినేషన్ ద్వారా అమెరి మన భారతదేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి వ్యాక్సినేషన్లో తోడ జరగడం వల్ల వాంతులు కొంతమంది మరణి మరణించారు కూడా అప్పుడు మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ దాని మీద ఎంక్వైరీ చేసింది తెలిసింది ఏంటంటే ఏదైతే కోల్డ్ చైన్ ఉందో వాళ్ళు వారాలుగా వేసిన పోలియో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఆ వ్యాక్సిన్ అనేది పాడైంది దాని ద్వారానే జరిగిందని నివేదిక ఇచ్చింది ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కొన్ని కొన్ని వ్యాక్సినేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ గురించి వివరణ క్లియర్గా ఇవ్వడం జరిగింది అయినా కూడా కొన్ని కాన్స్పరెన్సీలు ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి ఇంకా కొన్ని ఈ అపోహలు వస్తూనే ఉన్నాయి అయితే మరి కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసిన తర్వాత చాలా మందికి చాలా దుష్ప్రభావాలు చూపించాయండి మాకు ఎప్పుడూ లేని కీలవాతం బయటకు వచ్చిందండి మా మాలో ఆయాసం వచ్చిందండి నాకు గుండు వచ్చిందండి బీపీ వచ్చిందండి కొంతమంది మరణించారండి నేను చూశాను అతనికి ఎప్పుడు అనారోగ్యం లేదు కానీ మరణించారంటారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే కోవి ఈ వ్యాక్సినేషన్ కోవి కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇది యాక్చువల్గా ఏంటి కరోనాకి ప్రివెంటివ్ లేదా కరోనాకు వచ్చిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ తగ్గించడం కోసం ఈ కరోనా యొక్క ఈ ఏదైతే సాస్ కోవిడ్ ఉందో ఈ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే సెవెన్ టు ఫోర్టీన్ డేస్ ఈ సెవెన్ టు ఫోర్టీన్ డేస్లో ఈ కరోనా అనేది వాళ్ళ మీద పూర్తిగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ సెవెన్ టు ఫోర్ ఫోర్టీన్ డేస్ మాత్రమే ఇది ఈ కరోనా అనేది ఆ వ్యక్తి మీద దుష్ప్రభావం ఉంటుంది దాని తర్వాత కరోనా తగ్గినా కొంతమందికి అక్కడ ఏదైతే ఈ రెస్పెక్టరీ ఫెయిూర్ ఉండడం వల్ల ఎక్యూట్ రెస్పెక్టరీ ఫెయిర్ కానీ రెస్పెక్టరీకి సంబంధించిన వ్యాధులకు వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతారు తప్ప కరోనా వల్ల ఇబ్బంది పడరు కరోనా దాంట్లో ఉన్న వ్యాధి యొక్క దుష్ప్రభావాలు చూపిస్తాయి అయితే ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ ముందు కోవిషీల్డ్ లో కోవిషీల్డ్ యొక్క వెబ్సైట్లో ఒకటి సైతం కూడా క్లియర్గా మెన్షన్ జరిగింది ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళ గురించి తీసుకోవచ్చా అంటే లేదంటే హార్ట్ హార్ట్ హార్ట్కి సంబంధించిన మందులు వాడుతున్న వాళ్ళు రొమటైట అథైటిస్ సోరాసిస్ ఉన్న పేషెంట్లు వీళ్ళు ఈ మందు ఈ ఇమ్యునైజేషన్ తీసుకొచ్చా ఈ వ్యాక్సినేషన్ తీసుకొచ్చా అంటే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే దీనికి దానికి సంబంధం లేదు కానీ మీ డాక్టర్ని పర్మిషన్ అడిగి మీ డాక్టర్ యొక్క సలహా మేరకు తీసుకోండి అని చెప్పారు మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఇక్కడ ఎవరు కూడా ఒక సింగిల్ డాక్టర్ని మెయింటైన్ చేయం మనం ఫ్యామిలీ డాక్టర్ని మెయింటైన్ చేయం ఈ రోజు ఒక డాక్టర్ వచ్చాడంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం మన ఫ్యామిలీ హిస్టరీ అనేది మనకే తెలీదు డాక్టర్ కూడా చాలామంది మారుతూ ఉండడం వల్ల వాళ్ళకే తెలియదు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వంశపార్యం వ్యాధులు మనకి ఎక్కువ ప్రభావితం ఉంటాయి నా తల్లిదండ్రులకి డయాబెటిక్ ఉంది నా తల్లిదండ్రులకి కార్డియా కంప్లైంట్ ఉంది హైపర్టెన్షన్ ఉన్నాయి ఇవి నాకు వస్తాయా అంటే ఖచ్చితంగా వంశపార్యం రోగాలు ఏదైతే ఉన్నాయో ఈ కార్డియాక్ కంప్లైంట్లు లేదా ఎప్లెప్సీ మూర్చ వ్యాధి లేదా పెరాలసిస్ ఇవి ఖచ్చితంగా మన వంశపారీలో ఉంటే మనకి ఖచ్చితంగా వస్తాయి ఈ ప్రభావితం మనం చూసుకోవాలి కానీ మనం ఇక్కడ వ్యాక్సినేషన్ వేయించు లేదా లేదా దీని గురించి ఆలోచిస్తాం తప్ప వ్యాక్సినేషన్ అబ్జెక్షన్ అంటే వ్యాక్సినేషన్ వేయించుకోకుండా ఉండడానికి కూడా ఒక సర్టిఫికేట్ ఉంది ఆ సర్టిఫికెట్లు ఈ పర్సన్స్ అందరూ కూడా దీంట్లో యాడ్ అవుతారు ఎవరైతే సివియర్ రొమాటిక్ అథరిటీస్ ఉందో ఎనీమియా ఉన్నాయో షుగర్ పేషెంట్లు ఉన్నారో ఎవరైతే ఎపిలెప్సీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఈ గడ్డలు రక్తంలో గడ్డలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా దీనికి అవసరం లేదు వ్యాక్సినేషన్కి అయితే ఈ పాయింట్ వైజ్డ్గా డాక్టర్కి చెప్పడం కానీ లేదా మనం తెలుసుకోవడం కానీ చేయము దీని ద్వారా కొంతమంది రోజుల నుంచి వారంలో మరణించారు అది ఓపెన్ సీక్రెట్ దీనికి భారత ప్రభుత్వం కానీ ఈ వరల్డ్ హరగినేషన్ ఏముంటుందంటే ఈ మరణాల సంఖ్య వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత వచ్చే మరణాల సంఖ్య ఈ కోవిడ్ ద్వారా చనిపోయిన మరణాల సంఖ్యతో పోల్చుకుంటే చాలా తక్కువ మేము అందుకునే మేము వ్యాక్సినేషన్ వేయించాము దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తారు అయితే సంవత్సరాల తరబడి దాని ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎప్పుడైతే వ్యాక్సినేషన్ కొంతమందికి పడదో సమ్ ఇండివిజువల్స్ పర్సన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు ఆ సెన్సిటివ్ పర్సన్స్ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత కానించి దద్దుర్లు ఆ స్పాట్లో చీంపుకు రావడం అక్కడి నుంచి జ్వరం రావడం అక్కడి నుంచి వాళ్ళు కొంతమంది అలా సఫర్ అవుతూనే ఉంటారు కంటిన్యూగా వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్ పడ్డది వాళ్ళు కీలవాతం రావచ్చు ఆ హార్ట్కి సంబంధించిన కంప్లైంట్ రావచ్చు ఎఫలప్సీ రావచ్చు ఏదైనా రావచ్చు ఆ ఇండివిజువల్ పర్సన్స్ తప్ప వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదన్న వాళ్ళకి గుండు జబ్బులు వస్తాయనుకోవడం ఆ వాస్తవం వంశపారీంలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప వంశ పనిలో నాకు గుండు జబ్బులు లేవు మా ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు లేవు మా ఫ్యామిలీ హిస్టరీలో పెరాలసిస్ లేదు మా ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిక్ లేరు నాకు వ్యాక్సినేషన్ తర్వాత వచ్చిందంటే మాత్రం అబద్ధం ఇమ్యునైజేషన్ అంటేనే ఏంటి మనకి ఈ ఏదైతే వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ కూడా దాంతో పోరాడుతుంది ఆ పోరాడినప్పుడు మనకు కొన్ని వ్యాధులు బయటపడతాయి కీలవాతం కానీ ఈ ఏదైతే హైపర్ టెన్షన్ కానీ లేదంటే డయాబెటిక్ కానీ గుండె జబ్బులు కానీ బయటపడుతుంటాయి ఈ కామన్ సైన్ అది కాబట్టి దీని తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి కానీ ఇప్పటికీ చాలామంది భయపడుతున్నది ఏంటంటే టూ ఇయర్స్ అయ్యిందండి మా వ్యాక్సినేషన్ వేయించుకున్నా నాకు గుండె జబ్బు వస్తుందా నాకు గుండె దాడి ఎక్కువగా కొట్టుకుంటుంది నాకు బీపీ ఎక్కువగా ఉంది దీనికి దానికి సంబంధమే లేదు మీకు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఆ ఆరు నెలలు లేదా వారం రోజులు రెండు వారాలు నెల రోజుల్లో ఎవరైనా ఇబ్బందులు వచ్చాయా లేదు తర్వాత ఏమి రావు మీ శరీరానికి దానికి ఏమి సూటబుల్ కాలేదు కొంతమంది మాత్రం ఇండివిజువల్ పర్సన్ ఇబ్బంది పడతారు వాళ్ళకి ఇండివిజువల్ పర్సన్ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు హోమియోలో అత్యంత మంచి మందులు ఉన్నాయి తూజా యాంటీమోని టాటర్ సైలిషియా సల్ఫర్ ఇలాగ పర్సన్ యొక్క సింటమ్స్ బట్టి చాలా మంచి మందులు హోమియోపతి మందులు అవి వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఎవరు ఇబ్బంది పడతారంటే సమ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు ప్రతిదానికి ఇబ్బంది పడతారు వ్యాక్సినేషన్ అలాంటి వాడికి బాగా ఎక్కువగా ఇబ్బంది పడతారు వాళ్ళు వేసుకున్న కానించి సింటమ్స్ స్టార్ట్ అవుతే వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ పొందినట్టు మేము వ్యాక్సినేషన్ ఎంచుకున్నప్పుడు ఎటువంటి సింటమ్స్ లేవండి తర్వాత నాకు గుండె జబ్బు వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత ఆలోచించడం తప్పు ఒకవేళ మీ వంశభార్యంగా మీ హెడ్రైడీలో ఏమైనా గుండె జబ్బులు ఉంటే మా బాబాయ్ గారికి వచ్చిందండి మా బాబాయ్ గారు అబ్బాయి గారు మొన్న హైపర్ టెన్షన్ బీపీ వచ్చిందండి అంటే మీకు బీపీ ఈ యొక్క గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప వ్యాక్సినేషన్కి దీనికి సంబంధం లేదు కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకు హెడ్రేడి డిసీజుల గురించి ఆలోచించుకుని తర్వాత మిగతా వాటి మీద మనం నెపం వేయాలి తప్ప కేవలం వ్యాక్సినేషన్ వేసిన తర్వాత నాకు ఇవన్నీ అనుకోవడం అపోహలు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల ఎక్కువగా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు మాత్రం ఉంటే గనక మందులు వాడచ్చు హోమియోలో చాలా అద్భుతంగా వాళ్ళకి నయం దీని దీనివట దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దీ వ్యాక్సినేషన్ ఎంచుకున్నా మేము చచ్చిపోతాం లేదు గుండు జబ్బులు వస్తుంది అనుకోవడం మాత్రం పూర్తిగా అబద్ధం ఇంకో కారణం ఏంటంటే ఈ దీని యొక్క అందరిలో జనాల్లో మైండ్లో ఎక్కువగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే కోవిడ్ రన్ అయిన వాళ్ళకి ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఎవరైతే ఈ ఎపిలపి ఎఫ్లిప్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆ కార్డియక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు డీటెమర్ రక్తం పలచపడడం ఎక్కువగా ఉంది రక్తం గడ్డగట్టడం ఎక్కువగా ఉంది దాని ద్వారా చాలా మంది భయపడుతున్నారు అంతే ఈ యొక్క వైరస్ యొక్క ఎఫెక్ట్ దాని మీద అలా ఉంది కాబట్టి దీని గురించి భయపడుతున్నారు కానీ అందరికీ ఈ సింటమ్స్ ఉందో కొంతమందికి మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే సెట్ అవుతారు ఇంకో రెండో రీజన్ ఏంటంటే ఈ యాంటీబయోటిక్ స్టెరాయిడ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ గుండు జబ్బులన్నీ రావడం కామన్ కాబట్టి మీరు డాక్టర్ని ఫాలో అవ్వండి ఎక్కువగా మీ యొక్క మైండ్ సెట్ని ఆలోచించుకోకండి మీరు డాక్టర్కి సంప్రదిస్తే కనుక మీ వంశపనిలో ఉంది మీకుంటే గనక చూస్తారు ఒకవేళ వ్యాక్సినేషన్ తర్వాత వచ్చినా కూడా దానికి సంబంధించిన మందులు వాడితే నయం అవుతుంది ఎక్కువగా బెంగ పెట్టుకోవడానికి లేదు వ్యాక్సినేషన్ అయిందని ఇప్పుడు నేను జబ్బు వస్తుంది లేదా చనిపోతాను అనుకోవడం మాత్రం చాలా అపోహలు తప్ప ఎటువంటి ఏమీ లేదు కాబట్టి భయపడకండి ఆనందంగా జీవించండి ఏమైనా సందేహాలు ఉంటే కనుక బాక్స్లో మెసేజ్ చేయండి నేను మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అమర్హం యూ